వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ భారత మాజీ ఆటగాడు మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా ఈసారి ఎవరూ ఎవరు ఊహించని విధంగా మెగావేలంలో అమ్ముడు పోలేదు దీంతో లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకటైన రైనా ఈ సీజన్ లో కనిపించడం లేదు గతంలో కూడా ఓసారి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రైనా ఐపీఎల్ సీజన్ కు పూర్తిగా దూరం అయ్యాడు అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో కనిపించినప్పటికీ సురేష్ రైనా తన ఫిట్నెస్ కసరత్తులను మాత్రం మారటం లేదు దీనికి సంబంధించిన ఓ వీడియోను రైనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం నెట్టింటా వైరల్ గా మారింది ఈ వీడియోలో రైనా సైక్లింగ్ చేయటం జిమ్ లో శ్రమించడం కనిపిస్తుంది తీవ్రమైన వ్యాయామ సెషన్ తో వారాన్ని ముగించడం కంటే మెరుగైనది ఏమీ లేదంటూ దీనికి క్యాప్షన్ పెట్టాడు అయితే ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇదేదో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ మెగా ముందే చేసి ఉంటే బాగుండేదేమోనని కొందరు అంటుంటే రైనా గుజరాత్ తరఫున ఆడబోతున్నాడు అందుకే ఈ వర్క్అవుట్స్ అని మరికొందరు అంటున్నారు ఇక ఐపీఎల్ వేలంలో రెండు కోట్ల రూపాయల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగిన సురేష్ రైనాను ఏ జట్టు కొనుగోలు చేయని సంగతి తెలిసిందే అతని పాత జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా రైనాను పట్టించుకోకపోవడం అభిమానులకు మింగుడు పడడం లేదని చెప్పొచ్చు ఇక వేలంలో సురేష్ రైనా అమ్ముడు పోకపోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సురేష్ రైనా ప్రస్తుతం అంతగా ఫామ్ లో కూడా లేడు గత ఐపీఎల్ సీజన్ లో దారుణంగా విఫలమయ్యాడు దీనికి తోడు మెగా వేలానికి ముందు ముప్పై ఐదేళ్ల రైనా ఎలాంటి క్రికెట్ ఆడలేదు తన ఫిట్నెస్ ను కూడా నిరూపించుకోలేదు ఇవన్నీ కూడా మెగా విలంలో సురేష్ రైనాకు మైనస్ గా మారాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి